మా వాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజా కొడుకు అని. నీ పేరేంట్రా? నా పేరా? బోసిడీకే. పేరు అడిగితే బోసిడీకి అని తిడతావురా? రే నాటోలు చేస్తా. నా పేరు బోసండి, ఇంటి పేరు డీకే అండి. రెండు కలిపితే బోసిడీకే కదేటండి. ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజా కొడుకు అని. బోసు డీకే అనే మాట చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం సారు, కానీ దాని అర్థం లంజా కొడక అని ఫస్ట్ టైం మీ నోటి నుంచే విన్నాము. నీ పేరేంట్రా? నా పేరా? బోసిడీకే. పేరు అడిగితే బోసుడీకి అని తిడతావురా? రే నాటోలు చేస్తా. నా పేరు బోసే అండి, ఇంటి పేరు డీకే అండి. రెండు కలిపితే బోసిడీకే కదేటండి. సరే, మీరు అన్నట్లు ఆ మాట అంత పెద్ద బూతే అనుకుందాం. మరి అంత పెద్ద బూతుని జంబలకడి పంప మూవీలో ఎలా పెట్టారు? చిన్న చిన్న మాటల్నే బీపేసే సెన్సారు అంత పెద్ద బూతుని బీపేయకుండా ఎలా ఉంది? ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజా కొడుకు అని. బోసు డీకే అంటే అసలు ఏంటో తెలియదు, కానీ దాని అర్థం లంజా కొడక అంటూ సీఎం స్థానంలో ఉన్న మీరు అనడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించుకోండి సారు. సెంటిమెంట్ తో కొట్టాడన్నమాట.